ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అమలవుతున్న ప్రకృతి వ్యవసాయ విధానాలు విదేశీయుల మన్ననలు పొందుతున్నాయి. ఇక్కడి రైతులు అవలంబించే అంతర పంటల సాగు విధానాలు, భూ సంరక్షణ పద్ధతులను విదేశీయులు కొనియాడుతున్నారు. ప్రకృతి వ్యవసాయంపై అధ్యయనం నిమిత్తం గ్రౌండ్స్వెల్ ఇంటర్నేషనల్ సంస్థకు చెందిన 15 దేశాల ప్రతినిధుల బృందం ఉమ్మడి అనంతపురం జిల్లాలో పర్యటించింది. ప్రకృతి వ్యవసాయ విధానాలు అనుసరిస్తున్న రైతుల క్షేత్రాలను ప్రత్యక్షంగా పరిశీలించింది. రైతుల సంక్షేమంతో పాటు భూ పరిరక్షణకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు ఆదర్శనీయమని ప్రతినిధులు కొనియాడారు. ప్రకృతి వ్యవసాయ పద్ధతులను పరిశీలించేందుకు అమెరికాకు చెందిన గ్రౌండ్స్వెల్ ఇంటర్నేషనల్ సంస్థ ఆధ్వర్యంలో 15 దేశాలకు చెందిన 30 మంది ప్రతినిధుల బృందం ఉమ్మడి అనంతపురం జిల్లాలో పర్యటించింది. 4 రోజుల పాటు శ్రీ సత్యసాయి అనంతపురం జిల్లాలోని ప్రకృతి వ్యవసాయ క్షేత్రాలను ప్రత్యక్షంగా పరిశీలించింది. శ్రీ సత్యసాయి జిల్లా మడకసిర మండలం గుర్రపుకొండ గ్రామానికి చెందిన రైతు తన పొలంలో అనుసరిస్తున్న ప్రకృతి సాగు విధానాలను అడిగి తెలుసుకున్నారు. సాగునీటి వినియోగంలో పొదుపు తదితర అంశాలను వారు అధ్యయనం చేశారు. అనంతరం అనంతపురంలో రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన అవగాహన సదస్సులు విదేశీ బృందం పాల్గొంది. ఆంధ్రప్రదేశ్లో అమలవుతున్న ప్రకృతి వ్యవసాయ విధానాలు, అంతర పంటల సాగు పద్ధతులను గురించి చర్చించారు. ప్రపంచంలో ఎక్కడా ప్రభుత్వాల నుంచి ప్రకృతి వ్యవసాయానికి దక్కని ప్రోత్సాహం, సహకారం ఆంధ్రప్రదేశ్ సర్కార్ అందిస్తోందని రైతు సాధికార సంస్థ ఎగ్జిక్యూటివ్ వైస్ చైర్మన్ విజయ్ కుమార్ ఈ సందర్భంగా తెలిపారు. కోటి మంది రైతులను ప్రకృతి వ్యవసాయం వైపు మళ్లించడమే లక్ష్యంగా ప్రభుత్వం పనిచేస్తోందన్నారు. ఆంధ్రప్రదేశ్ కమ్యూనిటీ మేనేజ్ నేచురల్ ఫార్మింగ్ పోయిన సంవత్సరము దాదాపు 6 లక్షల మంది రైతులు ఈ ప్రక్రియలో జాయిన్ అయ్యారు. ఇది భారతదేశంలోనే కాదు ప్రపంచంలోనే అతిపెద్ద ప్రోగ్రాం కింద భావించబడుతుంది. ఎందుకంటే ఇంత పెద్ద సంఖ్యలో రైతులకు ఒక వారి సాయిల్ ఫర్టిలిటీ ఇంప్రూవ్ చేసుకోవడానికి, వారి జీవనోపాధులు ఇంప్రూవ్ చేసుకోవడానికి గవర్నమెంట్ తరఫున ఇంత పెద్ద కార్యక్రమం ఎక్కడ జరగటం లేదు. మహిళల సంఘాల పాత్ర కానీ, మన రైతు శిక్షకులు సిఆర్పిస్ వారి పాత్ర కానీ, సో లాట్ ఆఫ్ కంట్రీస్ చాలా దేశాల నుంచి ఇంట్రెస్ట్ ఉన్నది. సో వీరు ఇవాళ వారి రిఫ్లెక్షన్స్ ప్రజెంట్ చేశారు. దే ఆర్ అప్రిషియేటింగ్ ద ప్రోగ్రామ్, దే ఆర్ కాంప్లిమెంటింగ్ గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఫర్ దిస్ ఇనిషియేటివ్. ఈ రైతు భరోసా కేంద్రాలు గ్రామానికి, ప్రతి గ్రామంలో కూడా ఎక్స్టెన్షన్ సెంటర్స్ మీరు ఎస్టాబ్లిష్ చేశారు. దాంట్లో రైతులకు మంచి నాలెడ్జ్ వస్తుందని వారు చెప్పడం జరిగింది. ప్రకృతి వ్యవసాయమే తమ ప్రభుత్వ విధానమని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి తెలిపారు. సాగు చేసే భూమి, పంట పండించే రైతు, పండించిన ఆహారం తినే ప్రజలు ఎవరూ ఇబ్బంది పడకూడదనే ఆశయంతోనే ప్రకృతి వ్యవసాయాన్ని ప్రోత్సహిస్తున్నామన్నారు. రైతాంగానికి సంబంధించి తక్కువ పెట్టుబడితో అధిక లాభాలు సాధించడం ఒక ఆలోచన. దానితో పాటు ఏదైతే రసాయనాలకు సంబంధించి ఈరోజు చేసేటువంటి పండించేటువంటి పంటల వల్ల, దాన్ని తీసుకున్నందువల్ల ఆరోగ్యం కూడా పాడైపోయేటువంటి పరిస్థితులు ఉన్నాయి. కాబట్టి ఆరోగ్యాన్ని సంరక్షించుకోవడానికి మంచి విలువలు, పోషక విలువలు కలిగినటువంటి ఆహారాన్ని తీసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. కాబట్టి మనం తినేటువంటి, మనకు శక్తినిచ్చేటువంటి ఆహారం ప్రకృతి పరంగా ఉండాలి తప్ప అది రసాయనాలకు సంబంధించినటువంటి సంబంధం ఉండకూడదు అనేటువంటి ఒక ఆలోచన చేసి, భూమి ఇబ్బంది పడకూడదు, దాన్ని తీసుకునేటువంటి మనిషి ఇబ్బంది పడకూడదు, పండించేటువంటి రైతు ఇబ్బంది పడకూడదు అనేటువంటి ఆలోచనతో ఈరోజు ప్రకృతి వ్యవసాయాన్ని విస్తరించాలనేటువంటి లక్ష్యంతో ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నటువంటి 10,778 రైతు భరోసా కేంద్రాల పరిధిలోకి ఈరోజు ఈ ప్రకృతి వ్యవసాయాన్ని తీసుకువెళ్తున్నాం. నీటిని ఒడిసిపట్టి కరువును ఎదుర్కొనేందుకు సూక్ష్మ వాటర్ షెడ్ పథకాలు, భారీ ప్రాజెక్టుల నిర్మాణాల ద్వారా జిల్లాలో వర్షాభావ పరిస్థితుల్లో తగ్గుముఖం పడుతున్నాయని కలెక్టర్ నాగలక్ష్మి విదేశీ బృందానికి వివరించారు. వ్యవసాయంపై ఆధారపడిన వారి ఆదాయం రోజురోజుకు తగ్గుతుందని, సమస్య ఇంకా మిగిలి ఉందన్నారు. జిల్లా రైతులు ఉద్యాన పంటలు, పశువుల పెంపకం వంటి వ్యవసాయ అనుబంధ రంగాల వైపు మొగ్గు చూపుతున్నారని అన్నారు. రైతు ఆర్థిక అభివృద్ధితో పాటు ఆరోగ్యం, సుస్థిరత సాధనకు ప్రకృతి వ్యవసాయం ఒక్కటే మార్గమని, రైతులకు అవగాహన కల్పిస్తున్నామని తెలిపారు. కరువు రైతులను ఆదుకోవటంలో ఎంతో తోడ్పాటును అందిస్తున్న ఆర్డీటీ ఎకాలజీ సెంటర్ డైరెక్టర్ మల్లారెడ్డి విదేశీయులకు పలు అంశాలు వివరించారు.
ప్రపంచవ్యాప్తంగా వ్యవసాయ రంగం సంక్షోభంలో ఉందన్నారు. మనం ఎంచుకున్న వ్యవసాయ విధానమే ఈ సంక్షోభానికి కారణమని, రసాయన ఎరువులు పురుగు మందులు వాడుతూ మనమే అవసరం లేని ఖర్చుతో వ్యవసాయాన్ని నాశనం చేస్తున్నామని అన్నారు. సంక్షోభాన్ని ప్రకృతి వ్యవసాయం ద్వారా ఎదుర్కోగలమని, అన్ని సమస్యలకు అదే పరిష్కారమని చెప్పారు. ఈ న్యాచురల్ ఫార్మింగ్ అంటే ప్రకృతి వ్యవసాయం అనేది చాలా ఉధృతంగా జరుగుతుంది. ఇప్పటికే మన రాష్ట్రంలో 52 లక్షల మంది రైతులు ఉంటే దగ్గర 6 లక్షల మంది రైతులు ఈ దీన్ని పాటిస్తున్నారు ఇప్పటికే. సో మరి ఇంత గొప్పగా జరుగుతున్నటువంటి కార్యక్రమం చూడాలా అని చెప్పినని 14 దేశాల నుంచి వాళ్ళు ఒక నెట్వర్క్గా ఏర్పడి 32 మంది రావడం అనేది జరిగింది. రైతులతో పొలాల్లో చూసినారు, రైతులతో తీవ్రంగా ఇంటరాక్ట్ అయినారు. వాళ్ళు ఏమి చెప్పినారంటే చాలా అద్భుతంగా జరుగుతుంది, ఇది చాలా తక్కువ ఖర్చుతో మంచి ఫలితాలు సాధిస్తున్నారు, పంటలు చాలా బాగా దిగుబడులు వస్తున్నాయి. మరి ఇంత చక్కటి వ్యవసాయ విధానాన్ని మేము కూడా అక్కడ పాటిస్తాము, మీ ప్రభుత్వము మీరు కూడా మాకు కూడా సహకారం ఇవ్వండి అని చెప్పని మన మంత్రి గారిని కూడా వాళ్ళు కోరడం అనేది కూడా జరిగింది. ఇక్కడ అమలవుతున్న ప్రకృతి వ్యవసాయ విధానం ప్రశంసనీయమని, రైతు సాధికార సంస్థ ద్వారా వ్యవసాయ భూమిని సారవంతం చేస్తున్న తీరు అత్యద్భుతమని గ్రౌండ్స్ వెల్ సంస్థ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ స్టీవ్ బ్రేసియా కొనియాడారు. ఆంధ్రప్రదేశ్లో రైతుల సంక్షేమం, భూ పరిరక్షణకు చేపడుతున్న చర్యలు ఆదర్శమన్నారు. First is the community organization, the women's self-help groups of farmers. That's the foundation of everything, the people. Then we see the different techniques to work with local seed varieties and improve the soil biology and diversify the farming systems. So we are very impressed with that. We are doing similar things in our own countries, in 10 countries around the world, in Africa, America, Latin America, and in Nepal as well. And this allows us to strengthen our own work back in those countries as well. We have similar processes in other countries where we work, in West Africa, Latin America, and Nepal. What we don't often have is this kind of government support. So one of the powerful lessons here is how the government support, working with the communities, working with the people, can achieve a bigger result. కరువు సీమ అనంతలో సాగుతున్న ప్రకృతి వ్యవసాయం విదేశీయుల మన్ననలు పొందుతోంది. ఈ విధానాన్ని మరింత సరళతరం చేసి అందరికీ అందుబాటులోకి తేవాలని స్థానికులు కోరుతున్నారు.